తబీ గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబన్న, ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్ అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ, నేను ఇద్దరం నీ దగ్గరికి వస్తున్నాం, జస్ట్ 10 మినిట్స్ వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలాగ పెట్టింది చాలు, కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయిన్ ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడు అమ్మా, ఇది ఇక్కడే తెచ్చింది, ఎలా ఉంటుంది చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవరు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు, నన్ను సై, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకుపెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతావు. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బాగానే ఉన్నాడు, ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా, అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని, వీడితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. యా నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు, నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20, సూపర్ డబుల్ ప్రమోషన్ లాగా రండి. ఆఖరికి బస్సు ఉన్నాయి, క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామ్మర్ది, నేనురా నీ బావన బస్సు ఉన్నాయని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా, నువ్వు నూజివీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనమైపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా, నువ్వు బొట్లు బొట్లు మామిడికాయలు తెస్తావని, తిన్నన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు, కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడి పూత కొంత పట్టుకురారా, ఒక 10 పచ్చళ్ళు కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నీరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. ఏమిటి బాబా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదా. అవును. అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇట్లా పద. అదేమిటి గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది, మీ జానుడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో, మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను, ఇది తూర్పే కదా? కాదు ఇటు పడమర. పడవరే అనుకో, ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు కొద్దిగా తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత మనం ఇటు కూడా వెళ్ళచ్చు. భయమా? అభే వాణ్ణి చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు భక్తి, వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండు గుండెకి ఏం చేస్తానా? ఒరే పండో గీకే గుండో, ఇది అన్యాయం. ఎవరిది అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎలా పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది, అసలు నేదు వడ్డీ నేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్ము అనుకున్నావేట్రా అది? పండో టీకే గుండా. ఇదిగో తెలు తెలు నేను.
శ్రీరాము శ్రీరాము అని చరిత్రపడ్డప్పుడు చంద్రుడు ఏ కాల ఇంట్లోనూ కాస్త లేట్ చేసి ఉంటాడు. జాతకం అడ్డం జరిగింది. పోనీ ఇలా పెరిచిపోతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ఉండా కొడుకు. అమ్మో పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపడ్డు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు. పైగా తెల్లవారి పొద్దెక్కేక రావడం ఇదే మొదటిసారి. పైగా ఏ అవతారంతో ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అని అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి. మీ పాలేరును సైగ చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్ లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత బొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్న మాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పిల్లన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు, ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టే ఆ కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకు ఆ బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొత్తులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకుని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో తూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుంది అనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను, నీకు మరోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాపీ తీసుకుని. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు అబద్ధం చెప్తానని ఒట్టా? నేనేం చెప్తానండి. అబ్బా నన్ను ముట్టుకోకండి. మడా కాదు శుభ్రత, కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి.